ఎండ సెగ ఒకవైపు, ఎన్నికల వేడి మరోవైపు. ఇప్పుడు దేశమంతటా ఇదే నడుస్తుంది. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ గెలుపు వైపు అడుగులు వేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారి ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, రండి. నమస్తే మ్యామ్. ప్రచారంలో బాగా బిజీ అయిపోయి ఉన్నారు ఎట్ ప్రజెంట్. సో ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది. అంటే మామూలుగా ప్రతి చోట ఎలా చూస్తాము, మనము వెళ్తాము, ఓటు వేయండి, మీరు తెలుగుదేశానికే ఓటేయండి, నారాయణ గారికి ఓటేయండి, లేకుంటే సైకిల్ గుర్తుకే ఓటేయండి అలా అని మనం అడుగుతాం. లేకపోతే పలానా రోజున ఎలక్షన్ తేదీ ఉంది, ఆ రోజుకి చేయండి అలా అని మనం అడుగుతాం. కానీ ఇప్పుడు అలా లేదు. ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా, మేము ఓటు వేసి మేము గెలిపించుకుంటాము నారాయణ గారిని, ఎప్పుడెప్పుడు మేము ఓటేసి గెలిపించుకుంటామా, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము అడిగేదానికి, మేము వెళ్ళి అప్రోచ్ అయ్యేదానికన్నా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మేము కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నామమ్మా, ఎప్పుడెప్పుడు వస్తుందా, మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారమ్మా. ఓకే. అండ్ మ్యామ్, ఇప్పుడు మీరు ప్రచారంలో ప్రజలతో మమేకం అవుతున్నప్పుడు ముఖ్యంగా మీరు వారి నుంచి వింటున్న సమస్యలు ఏంటి? ఒకటి ఇంటి సమస్య. అంటే ఆల్మోస్ట్ ఇళ్ళు అన్నీ శాంక్షన్ అయినాయి, మా పేరు మీద ఇల్లు వచ్చింది, మాకు ఇల్లు చేతికి వస్తుంది అనుకున్న సమయంలో ఈ ప్రభుత్వం మారటం వలన మొత్తానికి మాకైతే ఈ 5 సంవత్సరాల నుంచి ఇల్లు అయితే రాలేదు. ఇల్లు వస్తుంది అనుకున్నాము, టిట్కో హౌసెస్ కట్టించారు, నారాయణ గారు ఇస్తాము అని అన్నారు, ఇస్తాము అని అన్నారు కానీ ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఈ 5 సంవత్సరాలు మేము బాడుగ కట్టుకుంటూ ఉన్నాము, అద్దె ఇంట్లో బాడుగ కట్టుకుంటున్నాము. అందులో కరోనా సమయం, చేసుకోవటానికి సరైన పని లేదు, మా ఆదాయం లేదు, దానికి తోడు ఈ విధంగా బాడుగలు కట్టుకోవటం. ఇది లేకపోతే మాకు చాలా ఆదరుగా ఉండేది, ఆ ఇల్లు వచ్చుంటే మాకు చాలా బాగుండేది. ఎప్పుడు ఇస్తారమ్మా, మీ సార్కి చెప్పండి, మాకు ఇల్లు వెంటనే కావాలి, మేము ఈ బాడుగలు కట్టుకోలేకపోతున్నామ్మా అమ్మా అనే సమస్య చాలా ప్రధానంగా ఎదురవుతోంది. రెండవది కరెంటు బిల్లులు. ఎంతెంత కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ఇంత కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. మేము కనీసం ఉంటే ఒక లైట్ ఉండాలి, ఒక ఫ్యాన్ ఉండాలి, ఒక టీవీ ఉండాలి, ఇవైతే మినిమం కదా. చాలామంది ఇళ్లలో అయితే కరెక్ట్గా ఒక్క లైట్కి మించి అసలు వేసుకోవటం లేదు రాత్రిపూట. అదేమంటే ఆ రూమ్లో లోపల ఎక్కడన్నా ఒక లైట్ ఉంటే, పిల్లలు ఉంటే ఒక లైట్ ఉంటే, ముందు టీవీ పెట్టుకుంటే టీవీ ఉండే రూమ్లో లైట్ కూడా వేసుకోవటం లేదు. ఎందుకంటే బిల్లులు అంత వచ్చేస్తున్నాయి, ఏ చిన్నది వాడినా కూడా బిల్లు పెరిగిపోతుంది, విపరీతమైన బిల్లులు, దాని మీద మళ్ళీ ఫైన్లు అంటారు. ఆ బిల్లుకి అర్థం లేకుండా చాలా రేట్లు పెరిగిపోయినాయి. అది ఒక సమస్య. ఇంకొకటి 5 సంవత్సరాలలో, ఈ 5 సంవత్సరాలలో వైసీపీ హయాంలో 5 సార్లు ఇంటి పన్నులు పెంచారు. అదే 2019లో నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇంటి పన్ను పెరగలేదు. పైగా దానికి తోడు చెత్త పన్ను ఒకటి. ఇవి కూడా చాలామంది ప్రధానంగా దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ విధంగా రకరకాల సమస్యలు ప్రజలకి. ఆల్రెడీ ఎండ్ టు ఎండ్ రోడ్లు వేశారు నారాయణ గారు, ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయించారు, బాగానే ఉంది, మంచిగా పక్కన కాలువలు తీయించారు. మారు దురదృష్టము బాగాలేక, మా టైం బాగాలేక నారాయణ గారు మారిపోవటం జరిగింది, కొద్ది తేడాతో ఓడిపోవటం జరిగింది. లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తయి ఉండేది. ఆ కాలువలు అట్లాగే ఉన్నాయి. ఆ కాలువలు అంత నీట్గా కట్టిన కాలువలు కనీసం మెయింటెనెన్స్ లేదు. అంటే ఇంత ఎత్తున చెత్త ఉంటుంది దాని మీద దోమలు, ఆ విధంగా సరిగ్గా కాలువలు కూడా తీయటం లేదు. ఆ సమస్యను కూడా చాలా ప్రధానంగా తీసుకొస్తున్నారు. ఇంకా అన్నిటికన్నా బాధాకరమైన విషయము ఉద్యోగాలు. అస్సలు యువతకి ఉద్యోగాలే రాలేదు ఈ 5 సంవత్సరాల్లో. డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు, డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయటం అనేదే జరగలేదు. ఈ సంవత్సరం అన్నారు, పై సంవత్సరం అన్నారు, ఆ పై సంవత్సరం అన్నారు, ఆ పై సంవత్సరం అన్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ డిఎస్సి నోటిఫికేషను, తద్వారా జరగటం, ఎగ్జామ్ జరగటము, తద్వారా ఉద్యోగాలు రావటం ఈ వరకు జరగలేదు. ఒక కంపెనీలు లేదు, ఒక ఫ్యాక్టరీస్ లేదు, ఒక ఉద్యోగ అవకాశాలు లేదు. తెచ్చుకోగలిగిన పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళగలిగి ఉన్న వాళ్ళు తెచ్చుకోగలుగుతున్నారు, పంపించగలిగిన వాళ్ళు పంపిస్తున్నారు, లేని వాళ్ళు లేదు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ. సో ఫుల్ బిజీగా ఉన్నారా?
సూపర్ బిజీ అండి. సూపర్ బిజీ. ఓకే, ఎండలకి ఎలా తట్టుకోగలుగుతున్నారు అసలు? అలా అలవాటు అయిపోద్ది. కొన్ని కొన్ని కావాలంటే ఖచ్చితంగా కొన్ని తట్టుకోవాలి. మా నాన్నగారు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు నెల్లూరు సిటీకి, సో ఖచ్చితంగా ఎంతో కొంత బాధ్యత నాకు ఉంటుంది సపోర్ట్ చేయాలని. సో నా బాధ్యత నేను చేస్తాను. ఓకే, సో ఇది వరకు కూడా అంటే నాన్నగారు పోటీ చేస్తున్నప్పుడు ఇది వరకు ఎన్నికల్లో మీరు ప్రచారం చేశారు కానీ ప్రజల్లో అంత మమేకమైనట్టు కనిపించలేదు, బట్ ఈసారి చాలా స్ట్రాంగ్ గా ప్రచారాలకు వెళ్తున్నారు. సో మీకేమనిపిస్తుంది? కొత్తగా ఉంది అండ్ డెఫినెట్గా ఎంతో కొంత బాధ్యత నాకు ఉంది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుంటే ప్రజల బాధ చూసి చాలా తట్టుకోలేకపోతున్నానండి, ఎందుకంటే వైఎస్పీ వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టారు వాళ్ళని. ప్రతి ఇంటికి వెళ్తుంటే అమ్మ మాకు ఒక ఇల్లు ఇప్పేయండి అమ్మ, అమ్మ మురిక్కాల ఉందమ్మ, చాలా చెడ్డ వాసన వస్తుంది, లేకపోతే ఆ డ్రైనేజ్ నీళ్ళు ఇంట్లో ఒప్పలికి వచ్చేస్తున్నాయి అమ్మ, ఏదో ఒకటి చేయండి అమ్మ, ఆ చెత్త క్లీన్ చేయించండి అమ్మ, అమ్మ పెన్షన్ రావట్లేదమ్మా, పెన్షన్ తెప్పియండి అమ్మ, అమ్మ కూరగాయల ధరలు పెరిగిపోయామ్మా, ధరలు తగ్గించండి అమ్మ. మేమన్నీ ఒకటే చెప్తున్నాము అందరం, అమ్మ కొన్ని రోజులు ఓపిక పట్టండి, 100% టీడీపీ పార్టీ వస్తుంది. ఈసారి టీడీపీ పార్టీ వస్తే 100% నెల్లూరు ఒక దోమల లేని సిటీగా అవుతుంది అండ్ అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ తీసుకోండి, లేకపోతే పెన్షన్ తీసుకోండి. టీడీపీ వాలంటీర్సే డోర్ టు డోర్ వచ్చి మీ దగ్గరికి వచ్చి 4,000 రూపీస్ ప్రతి మంత్ ఫస్ట్న మీకే ఇస్తారమ్మా, అందజేస్తారు అని 100% చెప్తున్నామండి. సో ఖచ్చితంగా చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే ఈరోజు తీసుకుంటే అసలు నెల్లూరు ఎలా ఉంది, 2014లో ఎలా ఉంది, అసలు చాలా వేరియేషన్ ఉంది. 2014 to 2019 అండి నెల్లూరు ఎంతో అభివృద్ధి అయింది, కానీ ఈరోజు ఆ అభివృద్ధి అంతా నాశనం అయిపోయింది. అసలు ఆ అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదు. మా నాన్నగారు చేసిన ప్రాజెక్ట్స్, టీడీపీ గవర్నమెంట్ చేసిన ప్రాజెక్ట్స్ అని మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో కానీ మీ ప్రత్యర్థులు మాత్రం మేము గెలిచిన తర్వాతే, అంటే 2019లో మేము గెలిచిన తర్వాతే ఈ అభివృద్ధి అంతా కూడా చేసింది మేమే అని చెప్పుకుంటున్నారు. సో దీనికి మీరేమంటారు? అసలు ఏం అభివృద్ధి చేశారండి? అసలు అభివృద్ధి చేస్తే ఈరోజు నెల్లూరు సిటీ ఈ కండిషన్లో ఉంటుందా? మీరు అందరూ గమనిస్తున్నారు, మనం అందరం రోడ్ పైన నడుస్తాము, పక్కన మురిక్కాలలో చెత్త ఉంటుంది, ఆ చెత్త అలా పేరుకుపోయింది, ఎవరు క్లీన్ చేయట్లేదు. అసలు ఎందుకు క్లీన్ చేయట్లేదు అంటే ఆన్సర్ లేదు. మీరు కాల్ చేశారా వైసీపీ పార్టీ వాళ్ళకంటే? కాల్ చేశాము కానీ వాళ్ళు ఎవరు ఆన్సర్ చేయట్లేదు. మీరు పార్క్స్ కండిషన్ తీసుకోండి, ఓపెన్ జిమ్స్ అని పెట్టారు, పార్క్స్లో వాకింగ్ స్పేస్ క్రియేట్ చేశారు, కానీ ఈరోజు పార్క్స్ కండిషన్ ఏంటండి? అసలు ఎంత దరిద్రంగా ఉన్నాయి పార్క్స్. అసలు నెక్లెస్ రోడ్ తీసుకోండి, ఎంత అందంగా చేశారు, ఫేజ్ 1 కూడా అయిపోయిందండి, కానీ ఈరోజు ఆ కండిషన్ ఏంటి? ఓకే, అదేవిధంగా విద్యారంగంలో మున్సిపల్ స్కూల్స్ తీసుకోండి, మున్సిపల్ స్కూల్స్ ఎంతో చక్కగా క్వాలిటీ టీచర్స్ని పెట్టి పిల్లలకి చదువు రావాలంటే 100% క్వాలిటీ టీచర్స్ అయితే ఉండాలండి. సో క్వాలిటీ టీచర్స్ని పెట్టి మైక్రో లెవెల్లో మానిటరింగ్ చేసి దాన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా కన్వర్ట్ చేశారు. అది ఫస్ట్ టైం అండి 2014లో బెంచెస్ కూడా ప్రొవైడ్ చేశారు మున్సిపల్ స్కూల్స్లో, అంత బాగా చేశారు. కానీ ఈరోజు మున్సిపల్ స్కూల్స్ యొక్క స్టాండర్డ్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఏంటి? మీరు దర్గా తీసుకోండి, ముస్లింస్కి ఎంతో పవిత్రమైన పండుగ రొట్టెల పండుగ అండి, మీ అందరికీ తెలుసు రొట్టెల పండుగ ఎంత బాగా చేశారో. చాలా పరిశుభ్రంగా మైక్రో లెవెల్ మానిటరింగ్ పెట్టి డస్ట్ మొత్తం క్లీన్ చేసి చెత్త చెదారం ఏం లేకుండా చాలా శుభ్రంగా చేశారు. 2014లో 400,000 మంది వస్తే 2019కి వచ్చేసరికి అండి 2,000,000 మంది వచ్చారండి కేవలం రొట్టెల పండుగ చూడడానికి. అంత అద్భుతంగా విదేశాల నుంచి వచ్చారు, రాష్ట్రాల నుంచి వచ్చారు, మన నెల్లూరుకి వచ్చి చూసారండి. దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉంది, దాని పక్కనే ఘాట్ కూడా వేశారు, స్వర్ణాల చెరువు ఎంతో అందంగా చేశారు. మీ అందరూ ఒకటి గమనిస్తే హైదరాబాద్కి నెక్లెస్ రోడ్ తెచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మనందరికీ తెలుసు. హైదరాబాద్ని డెవలప్ చేసింది కూడా ఈరోజు ఆ మెట్రోపాలిటన్ సిటీ అలా ఉందంటే ఖచ్చితంగా డెవలప్ చేశారు. అదేవిధంగా నెల్లూరుని కూడా ఒక దర్గా ఉంది, దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉంది, మనం ఎందుకు డెవలప్ చేయకూడదు? ఒక టెంపుల్ సర్కిల్ అన్న కాన్సెప్ట్ తెచ్చారండి, ఒక టూరిజం స్పాట్గా చేస్తే అక్కడ పిల్లలకి బోటింగ్ పెట్టచ్చు, అదేవిధంగా షాప్స్లో కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చినట్టు ఉండిద్ది, ఒక టూరిజం సర్కిల్ లాగా చేద్దాము అన్న కాన్సెప్ట్తో వచ్చారు. కానీ ఇంత లోపల వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని అసలు నాశనం చేస్తారు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? I'm good. మీరు ఎలా ఉన్నారు? Good ma'am. So happy to see you. Very very happy to meet you as well. Me too. Actually ఎండలు కూడా భయంకరంగా ఉన్నాయి. అవునండి. ఎన్నికల హీట్ కూడా అలానే ఉంది. సో మీరు ప్రజల్లోకి వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఎన్నికలు హీటు అలానే ఉంది, నిజంగానే ఎండలు కూడా అలాగే మండిపోతున్నాయి. కాకపోతే మేము ఎప్పుడు ప్రచారంకి వెళ్ళినా
మాతో పాటు ఉండే టీడీపీ కార్యకర్తల ఎనర్జీ చూసిన, అలాగే మేము ఇంటింటికి ప్రచారంకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారి చిరునవ్వు, మమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళ యొక్క చిరునవ్వు చూసినప్పుడు మాకు ఎండాకాలం అన్నది తెలియకుండా చల్లగా వాళ్ళందరితో హాయిగా తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, సో మ్యామ్ పోయినసారి మనం చూసినట్లయితే అతి కొద్దిగా ఓట్ల తేడాతో నారాయణ గారు ఓడిపోవడం అనేది చూసాం. సో ఈసారి ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారా? సో లాస్ట్ టైం మీ అందరికీ తెలిసినట్టు నారాయణ గారు మంత్రి, తను ఇక్కడి నుంచి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే కాదు కాబట్టి తను ఎక్కువ టైం నెల్లూరులో స్పెండ్ చేయలేకపోయారు. తను 5,000 కోట్లకు పైగా పనులు చేయించినప్పటికీ తను ఒక మున్సిపల్ శాఖ మంత్రి అవ్వడం వల్ల అప్పుడున్న 13 డిస్ట్రిక్ట్స్ తిరుగుతూ అన్ని డిస్ట్రిక్ట్స్ని కవర్ చేయాల్సిన తన బాధ్యత తన మీద ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ సేపు టైం స్పెండ్ చేసి తను చేసిన పనులని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఎఫర్ట్స్ అన్నవి స్పెషల్గా దాని మీద పెట్టలేదు. తను ఓన్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్లోనే తను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారని తనకి తెలియడం అలా జరిగింది కాబట్టి ప్రజలకి తను చేసిన పనులు, అది రోడ్లు వేయించడం అయితే కానివ్వండి, ఎండ్ టు ఎండ్ రోడ్లు, లేకపోతే టిట్కో ఇళ్ళు కట్టించడం కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు 90% వరకు పూర్తి చేయడం కానివ్వండి, పార్కులు కట్టించడం కానివ్వండి, ఇలాంటి వేరియస్ వర్క్స్ అని చేసినప్పటికీ ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్ల ఆ చిన్న మార్జినల్ ఎర్రర్ జరిగింది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈసారి అలా కాకుండా తను ఇక్కడే ఉండి గత 3 ఏళ్లుగా ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ తను ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కూడా వాళ్ళతోనే ఉండి వాళ్ళకి తన వంతు సహాయం చేస్తూ వచ్చారు కాబట్టి డెఫినెట్గా ఈసారి తను మంచి మెజారిటీతో ఎన్నుకోబడతారని ఐఎమ్ బీయింగ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ నెల్లూరు నగర అభివృద్ధి కోసం ఈసారి ప్రత్యేకమైన ప్రణాళికతో ఏమైనా ముందుకెళ్ళబోతున్నారా? సో నెల్లూరు వాసుల యొక్క అభివృద్ధి కోసం ముందుగా 3 విషయాలు నాన్నగారు వచ్చిన వెంటనే, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే టేకప్ చేస్తానని ప్రతిసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని ఇంకొకసారి మీ అందరికీ స్ట్రెస్ చేస్తాను. మొదటిగా ప్రతి ఒక్కరికి ఇల్లు, టిట్కో ఇల్లులు 5 ఏళ్లలో సూపర్ ఫాస్ట్గా 45,000 ఇళ్ళని నెల్లూరులో కట్టించడం అన్నది హయ్యెస్ట్ క్వాలిటీతో మీకు తెలుసు. వాటిని కరెక్ట్గా ఎవరైతే రిజర్వ్ చేసుకున్నారో వాళ్ళకి అలాట్ చేయలేదు, లేదా అలాట్ చేసిన వాళ్ళకి కూడా క్యాన్సిల్ చేయించారు. సో డెఫినెట్గా ఆ పనిని పూర్తి చేసి అందరికీ సొంత ఇల్లు ఉండాలి అన్న కలని నిజం చేయాలి. దాంతోపాటు ఎవరికైతే ఈ 5 ఇయర్స్లో అలాట్ అయిన వాళ్ళకు కూడా అందజేయాలి అన్నది తన ఫస్ట్ కోరిక, అది నెరవేరుస్తారు. సెకండ్, నెల్లూరు నగరంలో ఒక పెద్ద ప్రాబ్లం అందరూ ఫేస్ చేసేది దోమలు. సో ఖచ్చితంగా దోమలు లేని నగరంగా చేయాలి అన్న తన కళని నిరూపించుకోవడానికి 90% డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ ఏవైతే కంప్లీట్ అయినాయో అవి పూర్తి చేయాలనుకుంటున్నారు. అలాగే 3rd పని అందరికీ మంచి త్రాగునీటి. ఈరోజు మంచి వాటర్ అన్నది అది లగ్జరీ కాదండి, మనకది బేసిక్ నీడ్. సో డెఫినెట్గా ఆ వర్క్ ఏదైతే స్టార్ట్ చేసి 500 కోట్ల పైగా స్టార్ట్ చేసిన వర్క్ని సంగం బ్యారేజ్ నుంచి తీసుకొచ్చిన ఆ కనెక్షన్స్ అన్నిటినీ వేస్ట్ చేసి నెల్లూరు ప్రజలకి ట్యాప్స్ని ఎస్టాబ్లిష్ చేయలేదో అది తను కంప్లీట్ చేయిస్తానని ప్రామిస్ చేశారు. దీంతో అఫ్కోర్స్ ఈ 3 ప్రయారిటీస్తో పాటు తను స్టార్ట్ చేసిన నెక్లెస్ రోడ్ యొక్క 1st ఫేజ్తో పాటు 2nd and 3rd ఫేజెస్ని కంప్లీట్ చేయడం, అలాగే శాంతి భద్రతలను నెల్లూరులో తిరిగి నెలకొల్పడము, ఇట్లాగే అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ 1వ తేదీనే శాలరీస్ ఇప్పిస్తామని ఏదైతే టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడము, ఇవన్నీ చేయాలని తన మైండ్లో ఉన్నాయి. అండ్ మ్యామ్, మీరు సూపర్ 6 పథకాలు అవును అంటూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, మరి ఈ సూపర్ 6 అనేది మీ గెలుపుకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అసలు సూపర్ 6 అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ పథకాలని అందరూ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చదివారో, ఆల్రెడీ మ్యాచ్ విన్ అయిపోయాము అనేసి అందరూ నమ్ముతున్నారు. దీనిలో మనం అంశాలు మెయిన్గా డిస్కస్ చేయాలనుకుంటే చిన్నపిల్లలకి విద్య విషయానికి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చెప్పిన ప్రతి ఒక్కరికి సంవత్సరానికి వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తామని టీడీపీ ప్రభుత్వం యూనో స్పాన్సర్ చేసింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కరెంట్గా ఎంతమంది పిల్లలున్నా కూడా మేము 1 పిల్లోడనే చదివిస్తామని, అది మరి ఎందుకు ఆ నిబంధన పెట్టారో తెలియదు కానీ వాళ్ళు మొత్తం ఫ్యామిలీకి 15,000 రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు, కానీ మనం మాత్రం ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 ఇస్తామన్నాము. చాలామంది అంటే ప్రజలు కూడా
ఓన్లీ ఇప్పుడు ఎలక్షన్స్ టైం వరకు మేము ఏదైతే అడిగామో సో అవి చేస్తాము అని మాకు హామీలు ఇస్తారు, కానీ వన్స్ గెలిచిన తర్వాత మాకు దూరంగా ఉంటారు అని అనిన వారు లేకుండా పోలేదు. సో దీనికి మీ సమాధానం? అసలు 2014-19 మధ్య పాప నారాయణ గారు నేను ఇది చేస్తాను అది చేస్తాను లేకుంటే మీరు ఓటు వేయండి, మీరు ఓటు వేస్తే నేను నెల్లూరుకి ఇది చేస్తాను అని చెప్పి రాలేదు మినిస్టర్గా. ఆయన అంతకుముందు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవల్ని గుర్తించి ఆ సేవలకు గాను మనకి మినిస్టర్గా చేసి నెల్లూరుకి పంపించారు. అంతేగాని ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి రాలేదు. అయినా కూడా ఇది నా నెల్లూరు, నేను పుట్టిన ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు. చాలా చిన్న పేద స్థాయి నుంచి, ఒక గుడిసెలో ఉన్న స్థాయి నుంచి ఈరోజు ఇండియాలో ప్రతి రాష్ట్రంలో, ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్ర తెలంగాణనే కాదు, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, తర్వాత పంజాబ్, హర్యానా, తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడాను నారాయణ సంస్థకు చెందిన విద్యాసంస్థలు ఉన్నాయి. అంత చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావటానికి దోహదమైన నెల్లూరుకి తన చిన్న స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ అందించిన సహాయ సహకారాల వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. కాబట్టి నెల్లూరుకి నా రుణం నేను తీర్చుకోవాలి, నేను పుట్టి పెరిగిన గడ్డకి నా రుణం తీర్చుకోవాలి అన్న ఒక్క ఆలోచనతోనే ఇవన్నీ చేశారు. ఎండ్ రోడ్స్ వేశారు, ఎల్ఈడి లైట్స్ వేశారు, పార్కులు చేయించారు, 120 పార్కులు మొత్తం ఐడెంటిఫై చేశారు. 2014 నాటికి నెల్లూరు మొత్తం మీద 2 పార్కులు ఉండేవి, ఒకటి చిల్డ్రన్స్ పార్కు, రెండోది స్వతంత్ర పార్కు. ఈ 2 పార్కులే ఉండేవి, ఇంకా వేరే పార్కులే లేవు. అలాంటిది అదేంటది, పిల్లలకి ఆడుకోవటానికి ఒక పార్కు అనేది ఉండాలి కదా. లేకపోతే మన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ కాన్షియస్నెస్ బాగా పెరిగింది. ఉదయాన్నే ఒక వాకింగ్ చేసుకోవాలనుకుంటారు, ఎక్కడికి వెళ్ళి వాకింగ్ చేస్తారు? ఒక పార్కు, ఒక వాకింగ్ ట్రాక్ ఉంటే రోజు చేసుకోగలుగుతారు. లేదు, స్థలం ఉండి అక్కడ పెట్టగలిగితే, ఓపెన్ జిమ్లు ఉంటే అక్కడ చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కట్టి వెళ్ళి జిమ్ల్లో చేసుకోలేరు కదా. ఈ విధమైన ఆలోచనలు ఎక్కడెక్కడ ఉన్నాయి? పార్కులకి అనువైన స్థలాలు, అనువైన స్థలాలు అంటే ఎవ్రీ లేఅవుట్ వేసినప్పుడు ఖచ్చితంగా పార్కుకి కొంత స్థలం కేటాయించాలి. ఆ విధంగా ఎక్కడ ఉన్నాయి అని చెప్పి అధికారులని ఆ డీటెయిల్స్ తీసుకురమ్మంటే వాళ్ళు మొత్తం నెల్లూరులో 120 పార్కులకి యొక్క స్థలాలని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. మరి 120 పార్కులకి స్థలాలు ఉన్నాయి, ఏమవుతున్నాయి, అవి ఏం చేస్తున్నారని చూస్తే, ఒక పార్కు స్థలం ఉంది, చుట్టుపక్కల ఇళ్ళున్నాయి, నా ఇంట్లో చెత్త ఉంది, నేను పోయి నా ఇంటి ముందు వేసుకుంటే నా ఇంటి ముందు అసహ్యంగా కనిపిస్తుంది, పక్కింటి ముందు వేస్తే పక్కింటి వాడు తగాదకు వస్తాడు, ఎదురింటి ముందు వేస్తే ఎదురింటి వాడు తగాదకు వస్తాడు. ఆ పార్క్లో తీసుకెళ్ళి ఆ చెత్త వేసామనుకో ఎవరు మాట్లాడేది ఉండదు. అందుకోసం అని ఆల్మోస్ట్ ఒక డస్ట్బిన్ లాగా ఉపయోగపడుతూ ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పార్కులు, పార్కుల స్థలాలు. అలాంటి వాటి 120లో 80 పార్కుల్ని రెనోవేట్ చేయించారు. చేయించి అక్కడ ఒక పార్కు పెట్టించి అక్కడ స్థలాన్ని బట్టి, అంటే చాలా పెద్ద ఏరియా ఉంది, ఇప్పుడు మాగుంట లేఅవుట్కి వదిలిన పార్కు స్థలం అది చాలా పెద్ద స్థలం, దానిలో అన్నీ పెట్టారు. ఓపెన్ జిమ్ల దగ్గర నుంచి, ప్లే ఏరియాస్ దగ్గర నుంచి, వాకింగ్ ట్రాక్ల దగ్గర నుంచి, స్కేటింగ్ దగ్గర నుంచి అన్నీ. అలా కాకుండా కొన్ని చోట్ల చిన్న స్థలం ఉంటుంది, దానికి అనుగుణంగా ఏమేమి ఫిట్ అయితే అవి. అలా పార్కులను అన్నింటినీ రెనోవేట్ చేయించారు. ఇవన్నీ ఎవరో అడిగితే తను చెప్పానని చెప్పి చేయలేదు, నా నెల్లూరు ప్రజలు అని మాత్రమే చేశారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ టిట్కో హౌసెస్ ఇవ్వాలి అనుకున్నారు, అదేవిధంగా దోమలు లేని నగరాన్ని చూడాలనుకున్నారు, అదే రకంగా ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి. ఇవన్నీ కూడా ఎవరో అడిగితే చేయలేదు, ఎవరికి వాగ్దానం చేసి చేయలేదు, ఎవరో వచ్చి అడిగితే చేయలేదు, తనకు తానుగా చేశారు. సో కాబట్టి వాగ్దానము ఇచ్చి మర్చిపోవటం అనేది కాదు, అసలు వాగ్దానం చేయకుండానే చేసిన పనులు. ఎస్, నారాయణ గారు అభివృద్ధి చేశారు 2014 నుంచి 2019 వరకు. 2019 నుంచి వైసీపీ వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి అంతా కూడా నాశనం అయిపోయింది అని అంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం, సో మొత్తం మేమే అభివృద్ధి చేశాము, ఈసారి మమ్మల్ని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తాము అని అంటున్నారు. సో దీన్ని మీరేమంటారు? దీన్ని అసలు ఏం అభివృద్ధి చేశారని నేను అడుగుతానండి. ఎందుకంటే ఒక స్టేట్ డెవలప్ అవ్వడానికి, లేకపోతే నెల్లూరు సిటీ అన్న డెవలప్ అవ్వడానికి మామూలు విషయం కాదండి. ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయాలి, బయట విదేశాల్లో ఉన్న ఫారెన్ సిస్టమ్స్ని మనం తేవాలన్నా, ఇండియన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ రావాలన్నా డెఫినెట్గా ఎంతో చాలా కృషి ఉంది.
ప్రతి ఒక్కటి అంటే టీడీపీ పార్టీ చేసిన ప్రతి ఒక్క పని 90% కంప్లీట్ అయిపోయింది. మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి. ఈరోజు నెల్లూరులో ఎంత దోమలు ఉన్నాయండి, ప్రతి దగ్గర దోమలే, దోమల సిటీగా పేరు వచ్చేసింది. ఆ దోమల్ని ఎలా అన్నా అరికట్టాలంటే డెఫినెట్గా మురికి నీళ్ళు ఎప్పుడైతే అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతాయో ఖచ్చితంగా స్వచ్ఛమైన సిటీ అయిపోతుంది. మా నాన్నగారు అది ప్లాన్ చేశారు, కానీ వైసీపీ పార్టీ వచ్చి ఎక్కడ టీడీపీకి పేరు వచ్చేసిద్దని అది ఆపేశారు. అదేవిధంగా అన్న క్యాంటీన్స్ తీసుకోండి, నిరుపేదలకి 5 రూపాయలతో మంచి భోజనం పెట్టేవాళ్ళండి, కానీ ఈరోజు అన్న క్యాంటీన్స్ ఏమైపోయాయి? అసలు అన్న క్యాంటీన్స్ లేవు, కనిపించట్లేదు. పాపం నిరుపేదలు ఏం చేశారండి? అదేవిధంగా వాటర్ అండి, ఒకరింటికి వెళ్ళి అమ్మా మీకు వాటర్ మంచినీళ్ళు తాగుతున్నారా అంటే మంచినీళ్ళు తాగడానికి కూడా మాకు అవకాశం లేదమ్మా, చాలా కష్టంగా ఉంది జీవించడం, ఎందుకంటే 200 రూపీస్ పెట్టి మంత్లీ వాటర్ కొంటున్నారండి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్లూ వాటర్ పైప్ లైన్స్ వేసారండి, సో బ్లూ వాటర్ పైప్ లైన్స్ ఇంటింటికి వేశారు. కానీ వైసీపీ పార్టీ ఈరోజు ఏం చేస్తారు, పేరు వచ్చేస్తుందని అది ఆపేశారు. సో ప్రతి ఒక్క పని 90% పూర్తయింది అది ఆపేశారు. గృహ నిర్మాణం తీసుకోండి, 47,000 హౌసెస్ అండి, టిట్కో ఇల్లు హై ఎండ్ టెక్నాలజీ 8 మంత్స్లో అప్పటికప్పుడు కంప్లీట్ చేశారండి. మా నాన్నగారు డైరెక్ట్ మినిస్టర్గా వచ్చారు 2014లో. ఎవ్వరూ మా నాన్నగారికి చెప్పలేదు ఈ పని చేయాలి ఆ పని చేయాలి, కానీ నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరులో పుట్టి పెరిగారు, గుడిసెలో పుట్టి పెరిగారు కాబట్టి మా నాన్నగారికి ఆ బాధ్యత ఉంది. నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఈ స్టేటస్లో ఉన్నాను, ఈరోజు ఖచ్చితంగా నేను ఎంతో కొంత చేస్తే రుణపడి ఉంటాను. నేను నా వాళ్ళకి ఎంతో కొంత చేయాలి, నేను పుట్టినూరికి ఎంతో కొంత చేయాలని చేశారండి. కానీ ఈరోజు ఆ వర్క్స్ అన్ని 90% అయిపోయాయి, ఈరోజు అయితే నాశనం అయిపోయాయి, మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో మరి ఈసారి నాన్నగారు గెలిస్తే ఈ దోమల సిటీ స్మార్ట్ సిటీగా మారబోతుంది అంటారా? 100% మారుతుందండి. అండ్ మీ అందరికీ తెలుసు టీడీపీ మేనిఫెస్టో కూడా చూస్తే ఎన్నో పథకాలు అనౌన్స్ చేశారండి. ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది అయితే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి 15,000 రూపీస్ ఇస్తారండి. అండ్ 18 ఇయర్స్ దాటిన మహిళకి 1,500 రూపీస్. 2014కి ముందు ప్రతి ఒక్కరూ కట్టెల పొయ్యి పైన వండుకునే వాళ్ళండి, నిరుపేదలు ఎస్పెషలీ. కానీ అది చంద్రబాబు నాయుడు గారు చూసి 2014లో 20 లక్షల గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారండి ఇంటింటికి. కానీ ఈరోజు ఏం చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు, గ్యాస్ సిలిండర్స్ ధరలు పెంచేశారు. 400 రూపీస్ది 1,200 రూపీస్ అయిపోయింది. అసలు నిరుపేదలు కొనే సిచ్యువేషన్లోనే లేరు. సో టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇంటింటికి ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్స్ అండి. అదేవిధంగా ఏసీ బస్ షెల్టర్స్ అని పెట్టారు. అండ్ ఖచ్చితంగా చెప్పిన ప్రతిదీ, అన్ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే ఈరోజు హైయెస్ట్ ఉందండి నెల్లూరు సిటీలో. డిగ్రీ పూర్తయిన ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంటికి, వాళ్ళు ఒకటే అంటున్నారు మాకు జాబ్ లేదు, వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. మేము అనుకోలేదు, మేము ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పనిచేస్తున్నాం, మాకు ఆదాయం సరిపోవట్లేదు, మా పేరెంట్స్ నెల్లూరులో ఉన్నారు, కానీ మా పేరెంట్స్ని మేము వదిలేసి వెళ్ళిపోతున్నాము, చాలా బాధగా ఉంది, కానీ మేమేం చేయలేని సిచ్యువేషన్. జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేయలేదు. టీడీపీ గవర్నమెంట్ వస్తే అండి 20 లాక్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చి ఖచ్చితంగా ఎంతమంది అయితే జాబ్ సర్చింగ్ ఉన్నారో ప్రతి మంత్ అండి 3,000 రూపీస్ వస్తుంది. ఎందుకంటే అనంతపూర్లో కియా మోటార్స్ వచ్చినప్పుడు 2014లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా నాన్నగారు దేశ విదేశాలకి తిరిగి అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ని మనుషులతో మాట్లాడి కియా మోటార్స్ని అనంతపూర్కి రప్పించారు. దానివల్ల 10,000 మెంబర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చిందండి. ఒక్క కియా మోటార్స్ రావడం వల్లే అంత జాబ్ ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి సిటీగా డెవలప్ అయితే ఎంత జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయో మీరు ఒకసారి ఊహించండి. మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అది వన్స్ గెలిచిన తర్వాత ఏ పార్టీ కానీ, అంటే గెలిచిన ఏ పార్టీ కానీ దాన్ని 90% నెరవేర్చరు అనే దాంట్లో ఉంటారు. సో దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రతిదీ చేయాలంటే అండి, వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మా నాన్నగారికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎంపీగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే కేంద్రం నుంచి బీపీఆర్ గారు ఎంపీగా గెలిస్తే బీపీఆర్ గారు కేంద్రం నుంచి ఫండ్స్ తెస్తారండి. అండ్ అదేవిధంగా ఎమ్మెల్యేగా నారాయణ గారు గెలిస్తే రాష్ట్రం నుంచి ఫండ్స్ తెస్తారు. ఎప్పుడైతే కేంద్రం నుంచి ఫండ్స్, రాష్ట్రం నుంచి ఫండ్స్ వస్తాయో అప్పుడే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందండి. ఖచ్చితంగా ఈజీ కాదు, ఖచ్చితంగా చాలా ఎఫర్ట్ కావాలి. ఫస్ట్ థింగ్ అండి, ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావాలన్నా కంపెనీస్ రావాలి. మనం డెఫినెట్గా నారాయణ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా ఒక విజన్ ఉన్న మనిషి అండి, ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు. ఎకనామీ డెవలప్ అయితే 100% ఒక స్టేట్ ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఈసారి ఓటర్లకు మీరేం చెప్తారు, మీరు ఇచ్చే సలహా ఏంటి?
మీకు అభివృద్ధి కావాలి అంటే నిజంగా నెల్లూరు 2014 to 2019 ఎలా అయితే ఉందో ఇంకా దానికన్నా బాగా అభివృద్ధి చేయాలి. నెల్లూరు ఒక దోమల లేని స్మార్ట్ సిటీగా అభివృద్ధి కావాలి. నిరుపేదలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అంటే 100% అండి టీడీపీ ప్రభుత్వంకి ఓటేయండి. ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా విపిఆర్ గారిని డెఫినెట్గా గెలిపిస్తే మన నెల్లూరుని, మన ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా ఒక స్మార్ట్ సిటీగా చేయగలమండి. ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, May 13th అండి. సో ప్రతి ఒక్కరూ కలిసి ఓటేస్తేనే ఈవీఎం బాక్సెస్లో రెండోట్లండి, ఎమ్మెల్యేగా నాన్నగారికి, నారాయణ గారికి, ఎంపీగా విపిఆర్ గారికి వేస్తేనే మన నెల్లూరుని, మన నారాయణ గారిని, మన విపిఆర్ గారిని, మన టీడీపీ ప్రభుత్వంని, మన చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకుందాం. నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ అందరి భవిష్యత్తు చేతిలో ఉందండి. 99% మేమిచ్చిన హామీలన్నీ మేము నెరవేర్చాము, మీరేం సమాధానం చెప్తారు? అసలు 99% మేము చేశామని వాళ్ళు ఎందుకు చెప్పుకున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. నవరత్నాలని పెట్టారు, నేను జస్ట్ 1 ఎగ్జాంపులే చెప్తాను. మద్యాన్ని నిషేధిస్తామన్నారు, చేశారా? జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. అలాగే మీరు కానీ ఈరోజు గవర్నమెంట్ వర్కర్స్ని ఎవరిని తీసుకున్నా కూడా అసలు వాళ్ళకి కొత్తగా జాబ్స్ అనౌన్స్ చేయడం కాదు, డిఎస్సిల్ని అసలు అనౌన్స్ చేయలేదు. అలా అనౌన్స్ చేయకపోగా అందరికీ మొదటి ఒకటిన శాలరీస్ పడకుండా ఎప్పుడో వేస్తున్నారు. సో వాళ్ళు అసలు ఈరోజు నా జాబ్ ఉంటుందా లేదా అని భయపడుతూ ఉన్నారు. అలాగే ఒకవేళ వాళ్ళు ఏమన్నా అడిగితే, మాకు కరెక్ట్గా ఇలా జీతం రావట్లేదని అడిగితే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారంట, అలాగే భయపడుతున్నారంట, ఏదన్నా మాట్లాడితే వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వనీయకుండా చేస్తున్నారంట. అలాగే కొత్తగా జాబ్స్ ఏమీ క్రియేట్ కానీలేదు. రిలయన్స్ లాంటి సంస్థలనే వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి రిలయన్స్ లాంటి మంచి ఇండస్ట్రీని మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే వాళ్ళందరినీ వెళ్ళగొట్టారు. సో అభివృద్ధిని వెళ్ళగొట్టారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళు అసలు ఏమి చేశారనేసి వాళ్ళకి అంత 99% కంప్లీట్ చేశామని చెప్పుకుంటున్నారో మనకైతే అర్థం కావట్లేదు. నారాయణ గారు టిట్కో ఇల్లు అన్నది ఇంత ఫ్యాన్సీగా పూర్ ప్రజలు ఉండొచ్చు అన్న ఒక రుచి అన్నది తను ఓపెన్గా కట్టి మరీ చూపించారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తేనే దోమలు తగ్గుతాయని మాకు అసలు తెలీదు. మేమంతా మందులు కొట్టాలో లేకపోతే యూకలిప్టస్ ప్లాంట్స్ అన్నవి నాటుకుంటాము ఇలాంటివి ఏవో అనుకున్నాము, అసలు ఇలా చేయాలన్న తెలీదు. దాని ద్వారా మలేరియా, డెంగ్యూ ఇలాంటి ఎన్నో సమస్యలతో నెల్లూరు ప్రజలు బాధపడుతున్నారు. సో అవన్నీ కూడా తగ్గించడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ చేయాలన్నది తను వచ్చి ఎడ్యుకేట్ చేయడమే కాదు, తను చేసి చూపించారు కూడా, చేస్తున్నారు కూడా. అలానే మనము ఏవి తీసుకున్నా 70 పైగా పార్క్స్ అన్నవి తను కట్టించారు. ఈ 70 పైగా పార్క్స్ వస్తాయని అసలు ఎవరు కళ్ళలో కూడా ఊహించుండరు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మనం మెడికల్ కాలేజ్లో ఉన్న పార్క్లో ఉన్నాం, మీరు చూస్తున్నారు. అంటే తను ఏది చేసినా కూడా మెటికులస్గా ఆలోచించి ప్రజలకి ఏం కావాలి, వాళ్ళు రిచ్చా పూరా లేకపోతే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఏ కమ్యూనిటీ వాళ్ళు ఇలా కాదు, అందరికీ అన్ని రకాల సదుపాయాలు ఉండాలి. వాళ్ళు పుట్టడం ఒక పువర్ లైఫ్లో పుట్టారు కాబట్టి వాళ్ళు అలానే ఉండిపోవాలన్నది ఆశించకూడదు. తను ఒక సామాన్య యూనో బస్ కండక్టర్ కొడుకుగా పుట్టిన ఈరోజు ఇంత పెద్ద ఒక పెద్ద అంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారంటే అది కేవలం చదువు వల్ల ప్లస్ ఆ టైంలో తనకు వచ్చిన సపోర్ట్ వల్ల, కొందరు మహానుభావుల యొక్క సపోర్ట్ వల్ల. అలా తను ఈ నెల్లూరు గడ్డ మీద పుట్టి తను సపోర్ట్ తీసుకొని ఇంత పైకి ఎదిగారు కాబట్టి ఇక ఈ నెల్లూరు వాసులకి నేను తిరిగి ఇవ్వాలి, నాలాంటి నారాయణులను ఎంతోమందిని సృష్టించాలని ఈ పనులన్నీ చేస్తూ వచ్చారు. అది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా నారాయణ గారిలాగా ఎంతోమంది నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్ అంతా ఇలాంటి మంచి పనులని చేపట్టడము, వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. అవన్నీ చూశారు కాబట్టే ఈరోజు ప్రజలు ఆ 2014 నుంచి 2019 వరకు ఏం చేశారు, 2019 నుంచి 2024 వరకు ఏం జరగలేదు చూసి ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డిసైడ్ అయ్యారని వాళ్ళ చిరునవ్వులే మనకు చెప్తున్నాయి.